కేజీ అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నా అవి నైట్ అంతా నానబెట్టా అరసలు అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం 1 కేజీ బియ్యానికి నైట్ అంతా నానబెట్టుకుంటే అరసలు అనేది చాలా టేస్టీగా వస్తాయి ఇరిగిపోకుండా ఉంటాయి ఇవి ఒక శుభ్రంగా కడిగేసి వడకట్టేద్దాం కేజీ బియ్యం తీసుకున్నా నైట్ అంతా వాటర్ వేసి నాన్ పోసుకోవాలి నేను రేషన్ బియ్యం అంటారు కదా రేషన్ బియ్యం అనేది తీసుకున్నా శుభ్రంగా కడిగేసి వడపోసుకున్నా ఇలా చిల్లు గిన్నెలో వడపోసుకొని 1 గంట లేదో ఒక 10 నిమిషాలు అనేది అలానే ఉంచుదా ఉంచి పిండి అనేది పట్టుకోవాలి మిక్సీలో నన్ను పట్టుకొచ్చి లేకపోతే మిల్ దగ్గరకన్నా వెళ్ళి పిండి పట్టించుకొని తీసుకొని చిన్న తరుగులు ఎలా చేయాలనేది చూద్దాం 2 కేజీల బెల్లం అనేది 80 గ్రాములు బెల్లం అనేది తీసుకున్నాను 1 కేజీ పిండికి 80 గ్రాములు బెల్లం అనేది తీసుకున్నా ఇలాంటి ఎడల్పోయిన గిన్నె ఒకటి పెట్టుకొని ఈ బెల్లం అంతా దీంట్లో వేసుకున్నా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నా ఇలా ఉన్నప్పుడు ఇది మొత్తం కరిగినాక ఉంచుకోవాలి పాకం పర్ఫెక్ట్గా పడితేనే మనకి అరిసె అనేది మెత్తగా సాఫ్ట్గా అనేది టేస్టీగా వస్తాయి లేకపోతే గట్టి పడిపోతాయి మీరు కూడా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోండి ఇలా అనేది అంతా కరిగిపోయినప్పుడు పాకం అనేది దగ్గర పడుతుందని అర్థం బాగా కలుపుకొని ఇలా గిన్నెలో వాటర్ అనేది వేసుకొని ఉండ వచ్చిందో లేదో చూసుకోవాలి ఉండ అనేది రాగా ఇది ఉండొచ్చిందో లేదో చూద్దాం ఉండ అనేది వచ్చింది ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం పాకం అనేది ముదరకూడదు ఇలా ఉన్నప్పుడే తీసుకొని దింపుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పొద్దున పిండి పట్టించింది ఇది అనేది దీంట్లో వేసుకుందాం కలుపుకుంటూ వేసుకోవాలి వేసుకుంటూ ఒకళ్ళు కలుపుతుంటే అప్పుడు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకళ్ళతో అయితే ఇంత కలుపుకున్నాక మీకు నచ్చితే నెయ్యి అనేది కొంచెం వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అలా ఉండ అనేది రావాలి పర్ఫెక్ట్గా పాకం అనేది పర్ఫెక్ట్గా కుదిరింది ఇలా ఇప్పుడు అరిసె అనేది అలా ఉండలాగా వస్తేనే అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ వేడైందో లేదో చూసుకున్నాక ఒక గిన్నె వేసుకొని అలా ఉండలాగా చిన్న చిన్న ఉండలు కావాలంటే అలా చేసుకొని అలా సాఫ్ట్గా అరిసె అనేది చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు తక్కువ పిండితో ఎన్నో అరిసెలు అనేది చేసుకోవచ్చు మన ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టపడతారు కదా అరిసెలు అనేది ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ షేప్లు అనేది వేసుకొని చిన్నగా వదలాలి అరిసెలు అనేది ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే ఇలా వచ్చే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఈ అరిసె వేసినప్పుడు ఇవి అరిసె అనేది ఇలా పొంగితే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ అరిసె అనేది తీసి చెక్క అరిసెలు ఉత్తే చెక్కలు ఉంటాయి కదా ఉత్తేస్తే ఆయిల్ అనేది అంతా బయటకు వస్తుంది ఈ అరిసె తీసి దీంట్లో వేసుకుంది అంతే ఎంత సింపుల్గా టేస్టీగా అరిసెలు అనేది ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్